భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామమున మొదటిగా నా నమస్వాంజలి మీకు తెలియజేయుచున్నాను. ఈరోజు ఒక బాధాకరమైన సందర్భం మీ ముందుకు తీసుకురావడానికి క్రీస్తునందు చింతిస్తున్నాను ఒక విధంగా. ఎందుకంటే నేటి క్రైస్తవ్యాన్ని మరి ఈరోజు ఈ సమాజంలో భ్రష్టు పట్టించడానికి చాలామంది అబద్ధ బోధకులు వ్యాపార ధోరణితో క్రైస్తవ్యాన్ని అభాసుపాలు చేసే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అలాంటివి ఆసరాగా చేసుకొని నేడు మతోన్మాదులు రెచ్చిపోతూ క్రైస్తవ్యం మీద మరింత బురద జల్లి అందరి మధ్య తప్పుబట్టి క్రైస్తవ్యం అంటేనే అసలు వ్యతిరేక ధోరణి తీసుకురావాలనే ఆలోచనతో ఉన్న పరిస్థితుల్లో మరి ఈ వీడియోని మీ ముందుకు నేను తీసుకురావడానికి ప్రభునందు దేవుడిచ్చిన అవకాశాన్ని మరి నేను మీ ముందు పెట్టాలని నేను అనుకుంటూ ఉన్నాను. ఈరోజు మీకు తెలిసిన విషయమే, గత కొద్ది రోజుల క్రితం బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు ఈ యొక్క చర్చి దగ్గర ఒక సందర్భం జరిగింది. ఒక యవన కుర్రవాణ్ణి తన తల్లి తీసుకుని వచ్చి బ్రతికించమని చెప్పినట్టుగా, ఆ కుమారుడు బ్రతకకుండా చచ్చిపోయినట్టుగా, మరి ఆ యొక్క చర్చి సభ్యులు డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళమని చెప్పినట్టుగా, ఇలా చాలా కథనాలు మనం విన్నాం. వీటిని ఆసరాగా చేసుకొని మతోన్మాదులు మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇవ్వడం, ఇలాంటి చర్చెస్ని మూయించేయాలి, క్రైస్తవ్యాన్ని బ్యాన్ చేసేయాలి, బైబిల్ని బ్యాన్ చేయాలి, క్రైస్తవులు అంటేనే చెడ్డవారు అని ఇలా రకరకాల మాట్లాడుతూ సోషల్ మీడియాలో చాలా సందర్భాలు హల్చల్ చేసాయి. అందులో టీవీ మీడియా అయితే చెప్పక్కర్లేదు, అందులో 9 TV కానీ, ABN కానీ, ఇక భారత్ టుడే అయితే చెప్పక్కర్లేదు. ఇవన్నీ కూడా మరి కోడే కూసి అక్కడేదో తప్పు జరిగిపోయింది, అక్కడంతా తప్పు జరిగింది అనే వార్తా కథనాలని మరి చాలా విశేషంగా విశ్లేషించినట్టుగా వివరించి విడమరిచి చెప్పినట్టు మనం చూసాం. బాగుంది. మరి క్రైస్తవ్యంలో జరిగిన ఒక తప్పు ఎక్కడైనా జరిగితే ఈరోజు స్పందించిన మీడియా గతంలో బైబిల్ తగలబెట్టినప్పుడు మరి మీరందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు, మీ టీవీ ఛానల్స్ అన్నీ ఏమైపోయాయి, అలాగే గతంలో క్రైస్తవుల్ని కొట్టినప్పుడు కానీ దాడులు చేసినప్పుడు కానీ ఈ మతోన్మాద సంస్థలన్నీ వెళ్ళి సువార్త సభలు అడ్డుకున్నప్పుడు కానీ మరి మీ టీవీ ఛానల్స్ అన్నీ ఏమైపోయాయి, ఏ పొట్టల్లో దాగున్నాయి అని భారతీయ క్రైస్తవుడిగా నేను ప్రశ్నిస్తున్నాను. మంచిది, మీరు ఒక తప్పు జరిగింది క్రైస్తవ్యంలోనని, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారి చర్చిలో జరిగిందని చాలా మీ టీఆర్పీ రేట్ కోసమో లేకపోతే ఆయన చేసింది తప్పు అని ప్రజల మధ్య ప్రకటించడానికో మొత్తానికి న్యూస్ని బయటికి తీసుకొచ్చారు. మంచిది, క్రైస్తవ్యంలో దొంగ బోధకులు ఉన్నారని క్రైస్తవులుగా మేమే చెప్తున్నాం. బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు కానీ, జేసీఎన్ఎం మినిస్ట్రీస్ కానీ, ఇంకా థామస్ కానీ, ఇలా థామస్ అనే ఆయన కానీ, ఇలా చాలామంది స్వస్థతల పేరిట అమాయకులు మోసం చేస్తున్నారు, ఇది వాస్తవం. ఇది సరే, ఇప్పుడు జరిగిన కథనాన్ని బట్టి చూస్తే మరి ఈ టీవీ మీడియా అంతా కూడా ఒక పక్కకు వచ్చేసి ప్రవీణ్ కుమార్ తప్పు చేశారు, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు తప్పు చేశారని చెప్తున్నారు. మొత్తమొదలందరూ ఒక పక్క వెళ్ళారు. ఇక్కడ క్రైస్తవ్యం మీద ఉన్న విశ్వాసంతో ఆ తల్లి ఆ కుమారుడిని తీసుకొచ్చినట్టుగా, మరి కుమారుడు చచ్చిపోయినట్టుగా ఇవన్నీ జరిగాయి. మరి దీని గురించి కొన్ని విశ్లేషణాత్మకమైన సందర్భాలని సంగతుల్ని మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. మీడియా ఈరోజు ఎలాగైతే స్పందించిందో తప్పు జరిగినప్పుడు, క్రైస్తవ్యం విషయంలో మరి చాలా సందర్భాలు జరిగాయి, వ్యతిరేక ధోరణ జరిగింది, మరి అప్పుడు ఎందుకు స్పందించలేదు? మొదటిగా మీడియాకి నేను వేసే ప్రశ్న, మీరు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి. అలాగే మతోన్మాదులు ఈరోజు ఆ సంస్థలకు సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా మరి కాషాయి కండువలు వేసుకొని బయటకు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మంచిది. మరి గతంలో కరుణాకర సుగుణి అనే ఆయన క్రైస్తవ్యం మీద వ్యతిరేకంగా సినిమా తీసినప్పుడు మీ మతోన్మాద సంస్థలు కానీ, లేకపోతే ఈరోజు వచ్చిన నాయకులు కానీ, టీవీ మీడియా కానీ ఇది తప్పని ఎందుకు చెప్పలేదు? క్రైస్తవ మనోభావాలు దెబ్బతిన్నప్పుడు మీరు అందరూ ఎందుకు ముందుకు రాలేదు? అంటే మీరందరూ ఒకటై క్రైస్తవ్యాన్ని అరచాలనో, లేకపోతే ఒక విషయాన్ని తీసుకొని క్రైస్తవుల మీద బురద జల్లాలనో చూస్తున్నారనేది చాలా క్లారిటీగా
అందరికీ అర్థమవుతుంది. ఇక రాజసింగ్ అనే ఆయన ఎమ్మెల్యే గారు హైదరాబాద్లో ఆయన ఏం చెప్పారంటే, ఈ ఇలాంటి క్రైస్తవ సంస్థలన్నింటినీ కూడా బ్యాన్ చేసేయాలి, కోట్ల సంపాదన ఎలా సంపాదించారు వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. చాలా సంతోషం అండి ఎమ్మెల్యే రాజసింగ్ గారు సార్, మంచిదండి, మంచి ప్రశ్న వేశారు మీరు. మరి మన చుట్టూ ఉన్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది మరి బాబాలు ఉన్నారండి. మరి మీకు భారత్ టుడేలో ఇంటర్వ్యూ ఇచ్చారు కదా, ఒక దొంగ బాబా ఉన్నాడు, అతని పేరు పరిపూర్ణానంద, మరి అతనికి ఎలాగ ఆస్తులు వచ్చాయో చెప్తారా కొంచెం రాజసింగ్ గారు? మరి అవి అడగరేమి, ఎక్కడైనా సరే మరి కాషాయ బట్టలు వేసుకొని ఆ యొక్క పువ్వును పట్టుకొని ఆ గుర్తు పెట్టుకొని మీరు వచ్చేస్తున్నారు, బాగానే ఉంది. అంటే బాబాలు చేస్తే తప్పు కాదు, క్రైస్తవ్యులు ఏదైనా గొడవ జరిగితే తప్ప, రెండు తప్పేనండి. మరి ఇటు మీరు ఈ వైపు ఈ చేయి చూపించినప్పుడు ఆ వైపు కూడా చేయి చూపించాలి, మీరు నాయకులు కదా. అంటే మీరు చేసినవన్నీ కప్పుపుచ్చుతారు. దీనికి భారత్ టుడే ఛానల్ మరి దొరికిందే తడువుగా ఇక క్రైస్తవ్యం మీద బురద జల్లుతూనే ఉంటుంది. మీకు అవకాశం ఉంటే భారత్ టుడే ఛానల్ వారు ఒకసారి నాకు ఇంటర్వ్యూ ఇవ్వండి. మీరు మీ ఛానల్ సంగతి ఏంటో తుప్పు రేపకపోతే నేను భారతీయ క్రైస్తవుడిని కాదు, మీది మతోన్మ ఛానల్ అని ప్రజల ముందు బాహాటంగా నేను నిరూపిస్తాను. ఏమంటారు, ఛానల్ అంటే అందరినీ సమానంగా చూడాలి, ఛానల్ అనే పేరు పెట్టుకోవడం మీకు అర్హత లేదు. ఒకవేళ నాయకులుగా మీరు వచ్చి ఈ యొక్క హైందువులకి మేము సపోర్ట్ చేస్తామంటే, నాయకుడు అంటే క్రైస్తవులకి హైందువులకి ముస్లిమ్స్కి ఇంకా మిగతా ఇతరత్ర ఏ మతాల వారు ఉంటారో వాళ్ళందరికీ నాయకులు అని మర్చిపోకూడదు. రాజసింగ్ గారు అందరు ఓట్లు ఎత్తని మీరు నాయకులుగా గెలిచారు, మర్చిపోద్దండి. సరే ఇక విషయానికి వెళ్ళిపోదాం మనం. ఇక ఈ బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారి సంగతిని మాట్లాడాలనుకుంటున్నాను నేను. వీరికి బాగా ప్రవచనాలు పిచ్చి స్వస్థతలు పిచ్చి గతంలోని వీరే పబ్లిక్లో ఏం చెప్పారంటే, మీకు ఏ స్వస్థతలు కావాలన్నా మరి ఏ రోగాలున్నా వాటన్నిటిని కూడా బాగు చేయడానికి మా దగ్గరికి రండి రండి అని పిలిచారు. అందుకే వాళ్ళు వచ్చారు తీసుకొని చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని. చివరికి ఏమీ చేయలేక చేతులు ఎత్తేసి ఏమని అన్నారంటే హాస్పిటల్కి తీసుకెళ్లాలని అన్నారు. ఏమిటి, మీ దగ్గర స్వస్థత వారు ఉంటే చచ్చిపోయినా సరే అబ్బాయిని బ్రతికించాలి కదా, ఎందుకు బ్రతికించట్లేదు మీరు? అంటే మీ దగ్గర లేదన్నమాట స్వస్థత వారం, అంతేనా? ఒకవేళ అబ్బాయి చనిపోయాడు అనుకుందాం, హాస్పిటల్కి తీసుకెళ్ళమని సజెషన్ చెప్పడం ఏంటండి? చచ్చిపోయిన వాళ్ళు సైతం లేపినట్టుగా బైబిల్లో పౌలు గారు లేపారు, పేతురు గారు లేపారు, యేసుక్రీస్తు వారు స్వస్థ చేశారు. ఏమండి, ఇంకా చాలా సందర్భాలు బైబిల్లో మనకు ఉన్నాయి, మరి వాటన్నిటిని ఎందుకు పక్కన పెట్టారంటే, చచ్చిపోయిన వాడిని బాగు చేసే స్వస్థత వరం మీకు లేదా, మీ ప్రార్థన పనిచేయలేదా, మీ వరం ఏమైనా అబ్బాయి మీద బలమైనటువంటి ఉజ్జీవాన్ని తీసుకురాలేదా, ఆయన్ని లేపలేకపోయిందా, పోయిన ప్రాణాన్ని తిరిగి రప్పించలేకపోయిందో ఆలోచించండి. మీకు తెలుసు యేసుక్రీస్తు వారు మరి లేనప్పుడు అక్కడ లాజర్ గారు చనిపోయారు, మరి అక్క చెల్లెళ్ళిద్దరు ఏడ్చినప్పుడు 3 రోజుల తర్వాత ఇంచుమించు 4 రోజులు దగ్గరలో ఆయన వచ్చాడు. అక్కడికి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, మీరుంటే బ్రతికించును కదా ప్రభు అని వాళ్ళందరూ ఏడ్చారు. నేను లేకపోయినా సరే నేను బ్రతికించగలనని చనిపోయిన లాజర్ గారిని యేసుప్రభు గారు లేపారు. 4 రోజులు అయిపోయింది అప్పటికే ఇంచుమించుగా. ఏమండి, మరి అలాంటి పరిస్థితుల్లో ఎన్నో సందర్భాలు బైబిల్లో జరిగినప్పుడు మీ మీద రోమర్ వచ్చింది ప్రవీణ్ కుమార్ గారు, మరి వచ్చినప్పుడు ఏం చేయలేదు, మీ స్వస్థత వారాన్ని పట్టుకుని అబ్బాయి ఎక్కడున్నాడు వెతికి వెళ్ళి మీరు ప్రార్థన చేసి ఇమీడియట్గా మిస్సెస్ ప్రవీణ్ కుమార్ గారు, ప్రవీణ్ కుమార్ గారు ఇద్దరూ కలిసి మీరు వెళ్ళి మరి ఆ అబ్బాయిని బ్రతికించవలసింది కదా, ఎందుకు బ్రతికించలేదు అంటే, ఖచ్చితంగా మీరు క్రైస్తవ్యంతో పాటు అమాయకులైనటువంటి అందరినీ కూడా మీరు మోసం చేసి బ్లేమ్ చేస్తున్నారు. ఇది దేవుడు వేసిన శిక్ష మీకు, ఇది దేవుడే మీకు చేసిన శిక్ష కాదంటారా? బైబిల్లో ఒక మంచి మాట చదివి నేను వినిపిస్తాను. కీర్తన గ్రంథం 35:8 వానికి తెలియకుండానే చేటు వాని మీదకు వచ్చుగాక, తాను ఒడ్డిన వలలో తానే చిక్కుబడునుగాక, వాడు ఆ చేటులోనే పడునుగాక. ఇది దేవుడు చెప్పింది. మీకు తెలియకుండానే చేటు మీ మీదకు వచ్చింది, ఇప్పటిదాకా అందరినీ మోసం చేసి బ్రతికారు. దేవుడు చెప్పిన మాట ఇది, క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితమే మీలాంటి వాళ్ళ కోసం రాయించిన మాట ఇది. కాకపోతే ప్రతిసారి ఏమంటున్నారంటే, ప్రవచనం చెప్పామండి, సెంట్రల్లో బీజేపీ వస్తుందని ప్రవచనం చెప్పాం, అలాగే స్టేట్లోని ఫ్యాన్ తిరుగుతుందని ప్రవచనం చెప్పాం అని అన్నారు. ఇది ఎవరు చెప్పించారట, దేవుడే చెప్పినట్టుగా మాట్లాడుతున్నారు మీరు. చాలామంది అంటున్నారు దీన్ని, ప్రవీణ్ కుమార్ గారు ఓ పెద్ద ప్రవచనం చెప్పేశారండి, దాని గురించి మాట్లాడుతాను. చూడండి మత్తయి సువార్త 7:21 ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పరలోక ముందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఏంటిది పరలోక మందున్న తండ్రి చిత్తం? యేసుక్రీస్తు 2 రాకడలు ఆ దినమున 22 ఆ దినమున అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా. ఇలాంటి బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ లాంటి దంపతులు లాంటి వారు
మీ నామమును మేము ప్రవచింపలేదా, మీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా, మీ నామమున అనేక అద్భుతములు చేయలేదా అని చెప్పుద్రు. అప్పుడు యేసుప్రభు సభాస్ మీకే పరలోకి ఇస్తాను, మిమ్మల్ని నేను చేయమనని అన్నాడండి. 23వ వచనం, అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పాను. ఇదేంటి అందరు ఏమంటున్నారంటే, భక్త మహాశైలందరూ కూడా నిజంగా నమ్మిన మీరుంటే, వెర్రివారు మీరుంటే, ఇలాంటి బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు ఊరికొకటి పుట్టుకొని వస్తూనే ఉంటారు. ఏమండి అమాయకుల దగ్గర మోసం చేస్తున్నారు. మీరు బైబిల్ చదవండి, బైబిల్లో ఇది లేదు, ప్రవచించమని చెప్పలేదు, ప్రవచించలేదా నీ నామాన్న, దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయమని అంట చేయమని మేము చేయలేదా నీ నామాన్నని యేసుప్రభుని 2 రాకలు అడిగితే షటప్ అన్నాడు యేసుప్రభు. ఏమన్నాడు, మిమ్మల్ని నేను చేయమన్నానా, ప్రవచనాలు చెప్పమని నేను చెప్పానా, దెయ్యాలు వెళ్ళగొట్టమని నేను చెప్పానా, అద్భుతాలు చేయమని నేను చెప్పానని అడిగాడు ఆయన. ఎందుకంటే అవన్నీ ఆ కాలం మొదటి శతాబ్ద కాలంతోనే యేసుక్రీస్తు వారు శిష్యుల తర్వాత అవన్నీ కూడా ఆగిపోయాయి. ఆ ప్రవచన వరాలు కానీ, ఏమిటి స్వస్థతలు చేయడం కానీ, లేకపోతే అద్భుతాలు చేయడం కానీ, ఏమండి ఒక పర్సన్ చేసే పరిస్థితుల్లో లేదు, సంఘంగా దేవుడు చేసే పరిస్థితి ఉంది. ఈరోజు సంఘం అంతా ప్రార్థన చేస్తే ఒక వ్యక్తిని మనం కాపాడగలం. దేవుడు ఆశీర్వాదం అది. స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు, అలాగే దెయ్యాలు వెళ్ళగొట్టలు లేవు అని మన వాళ్ళందరూ కూడా కంగారు అయిపోతుంటారు, బాధపడిపోతుంటారు. ఇదేటి లేవా, బైబిల్లో చేశారు కదా, బైబిల్లో చేసినట్టుగా ఈరోజు ఎవరండి స్వస్థత చేస్తున్నారు? చచ్చిపోయిన వాళ్ళు బైబిల్లో లేపారు, మరి ఎందుకు వీళ్ళు లేకపోతున్నారు? కుష్ఠరోగుల్ని బాగు చేశారు. ఈరోజు కుష్ఠరోగుల్ని స్టేజ్ మీద అలాగే ఈ ఏళ్ళు పోయి నీళ్ళు అలా వచ్చినట్టుగా ఏ సేవకుడు బాగు చేశాడు చూపించండి నాకు. ఒక విషయాన్ని మీకు గమనించాలి, భారతీయ క్రైస్తవుడు ఒకటి చెప్తున్నాను, స్వస్థత వారు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు నాతో చర్చి కూర్చోబెట్టండి, లేదని నేను బైబిల్ ప్రకారం నిరూపిస్తాను, లేదని వాళ్ళు చేయలేరని నేను నిరూపిస్తాను. ఎవరైనా సరే మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ భారతదేశ వ్యాప్తంగా స్వస్థతల పేరట మిమ్మల్ని తోసేసే నా బోధకులు కానీ, లేదా మీ దగ్గర లాగేసే బోధకులు కానీ, మీ దగ్గర తీసేసుకున్న బోధకులు కానీ ఎవరైనా ఉంటే నాకు కూర్చోబెట్టండి, నన్ను నాతో చర్చి కూర్చోబెట్టమనండి. మీకు ఓపుకుంటే కూర్చోబెట్టండి, నేను వాళ్ళకి స్వస్థత వరాలు లేవు అదంతా అబద్ధం అని నేను పబ్లిక్లో నిరూపిస్తాను. ఎక్కడికి చర్చికి రమ్మన్నా వాళ్ళు పిలిచిన ప్లేస్ అయినా, లేదా నేను ఏర్పాటు చేస్తాను రమ్మనండి. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన యేసు మాటలు ఈరోజు ప్రజల మధ్య పనిచేయక ఈ దొంగ బోధకులు, దొంగ సేవకులు, అబద్ధ స్వస్థత భక్తులు ఎక్కువైపోబట్టికి ఈరోజు క్రిస్టియానిటీ మీద ప్రతివాడు పనికి మళ్ళీ ప్రతివాడు కూడా బురద జల్లుతున్నారు. ఈరోజు గమనించండి ప్రియమైన వీక్షకులు, ప్రేక్షకులు, క్రిస్టియానిటీని మనం బాగు చేసుకోవాలి. మొన్న వీడియోలో చెప్పాను మీకు, దేవుడు ఎలాంటి అద్భుతం చేశాడో, ఎలాంటి అద్భుతాలు చేస్తారో మీరు భవిష్యత్తులో చూద్దురు. కానీ మా ఓబీసీసీ చర్చ్లో చనిపోవలసిన అమ్మాయిని దేవుడు బ్రతికించాడు. మాకేం స్వస్థత వరాలు లేవు, కానీ విశ్వాసంతో మేమందరూ కూడా ప్రార్థించాం. సంఘమంతా మేము ప్రార్థించినప్పుడు నేను మీ ముందుకు తీసుకొస్తాను దాన్ని. డాక్టర్స్ కూడా సర్టిఫై చేశారు ఈ అమ్మాయి చచ్చిపోతుందని, ఆఖరికి కుప్పతొట్లో పడేశారు అమ్మాయిని. అలాంటి అమ్మాయిని దేవుడు ఒక చిన్న డస్ట్బిన్లు అంటారు కదండి, పుట్టిన అమ్మాయి ఈ పిల్ల ఇంకా బతకదని చెప్పేసి డస్ట్బిన్లో పడేశారు. మరలా ఆ బిడ్డని మరలా దేవుడు కాపాడి అద్భుతంగా ఈరోజు మన మధ్యన ఉంది. మీ మధ్యకి నేను లైవ్లో వారితో నేను మాట్లాడిస్తాను. వారి తల్లిదండ్రులు ఇంకా అమ్మాయి బిడ్డతోని వారి యొక్క తల్లిగారి యొక్క నివాసానికి వెళ్ళింది, వచ్చిన వెంటనే ఆ వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను. అది దేవుడు చేసిన స్వస్థత. సంఘమంతా ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు అద్భుతాన్ని చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు. ఈరోజు మరి లాంటి సంఘంలో చిచ్చులు పెట్టి అబద్ధాలు ఆడి ఇలాంటి వల్ల మీరు నమ్ముతారు, మోసాలు చేసేవారిన మీరు నమ్ముతారు, మీ వల్లే ఇలాంటి వారు పుట్టుకొస్తున్నారు. అలాగే జేసీ అన్నమ్మనే ఆయన ఉన్నాడు, టీవీలోనే స్వస్థత చేసేస్తాడు. పోనీ అబ్బాయి చచ్చిపోయిన సంగతి అతనికి తెలుసు కదా, శ్యామ్ కిషోర్కి. మరి ఆయన దగ్గర లైవ్ పెట్టకపోయారు, ఆయన ముట్టేతే అన్నీ బతికేస్తారు కదా. శ్యామ్ కిషోర్ ఎక్కడున్నాడు, పడుకున్నాడా ఇంట్లోనే? ఏమయ్యా శ్యామ్ కిషోర్ గారు, ఈరోజు భారతీయ క్రైస్తవుడిగా ఒక సవాలు మీకు విసురుతున్నాను. స్వస్థత భక్తులు భారతదేశ వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నారో ఆ అబ్బాయి చనిపోయిన సంగతి అందరికీ తెలుసు. మీ స్వస్థత వరాలు ఉన్న భక్తులందరూ కూడా అబ్బాయి ఎక్కడున్నాడో లేదా పాతి పెట్టేశారో సమాధి దగ్గరికైనా, లేదా ఒకవేళ మార్చురీలో ఉంటే అక్కడికైనా వెళ్ళి ఆ అబ్బాయిని బ్రతికించి 24 గంటల్లో మీరు తీసుకురావాలి. మీ వరం ఏంటో చూపించాలి, ఎందుకంటే క్రైస్తవ్యం మీద ఈరోజు నింద పడ్డది మీ వల్లే, మీ వల్లే దేవుడి మీద నింద వేశారు. 24 గంటల్లో మీ స్వస్థత వరం చేయకుండా ఆ అబ్బాయి బ్రతకకపోతే మీరందరూ దొంగలే, మీకు స్వస్థత వరాలు లేనట్టుగా. ఇదిగోండి మీ ముందుకి దీన్ని తీసుకొని వచ్చాను నేను. మరి ప్రియమైనటువంటి వీక్షకులు, ప్రేక్షకులు, ఎలాంటి దొంగల్ని దయతో మీరు నమ్మకండి. అబద్ధాలు ఆడుతున్నారు, మోసం చేస్తున్నారు, మీ దగ్గర దోచేస్తున్నారు, ఇది నిజము కాదు. నిజమైన వాక్యాన్ని మీరు నమ్మాలి. దేవుడు స్వస్థపరచువారు,
గాయపరచు యెహోవా, స్వస్థపరచు యెహోవా, సమస్తం ఆయన చేతుల్లో ఉంది. ఈ భూమి మీదకి కేవలం మనం నిమిత్త మాత్రలకు వచ్చాం, రమ్మంటే వచ్చి పొమ్మంటే పోయేవాళ్ళం. ఏమండి మరి అలాంటి స్థితిలో మనం బ్రతికి దేవుడి గురించి మనం ఆలోచించవలసింది మానేసి ఇలాంటి దొంగ భక్తులాంటి మనం నమ్ముతాం. ఇన్నాళ్ళు దొంగ బోధలు మీరు చేసినా, దొంగ స్వస్థతలు మీరు చూపినా, డ్రామాలు మీరు ఆడించినా స్టేజ్ మీద, చచ్చిపోయిన వాడిని బతికించారండి మీరు, మోసాలు చేసేసిన మేము భరించారు క్రైస్తవులందరూ, అందులో నేను ఒకడిని. ఈరోజు క్రైస్తవ్యం మీదే క్రీస్తు మీదే నింద వేశారు, ఇక భరించేది లేదు మిమ్మల్ని, ఇక క్షమించేది లేదు మిమ్మల్ని. ఈ దొంగ భక్తులు నమ్మకండి ప్రేమనా. ప్రతి ఒక్క హైందవ క్రైస్తవ ఎవరైనా సరే దైతం వీరు నమ్మద్దు, వీళ్ళు దొంగలు, వీళ్ళు బైబిల్ వీళ్ళని ఎట్టి పరిస్థితులు కూడా ఇది దొంగలని చెప్పింది యేసుక్రీస్తు వారు. ఇలాంటి వారికి స్వస్థత వరాలు ఇవ్వలేదు, అద్భుతాలు చేయమని చెప్పలేదు, ప్రవచించమని చెప్పలేదు, ఇవన్నీ అబద్ధాలు. ఇలాంటి వాళ్ళు నమ్మొద్దని మరొకసారి కోరుకుంటూ చివరగా ప్రియ విశ్వాసులకి నేను ప్రకటించేది, జబ్బు వస్తే ఈ డాక్టర్స్ని కానీ మందులు కానీ ఇచ్చిన దేవుడేనండి. ఆ కాలంలో అంత ఫెసిలిటీస్ లేవు, ఆ కాలంలో అంత వైద్యానికి సంబంధించినటువంటి అంత పరికరాలు కానీ అంత పరిజ్ఞానం కానీ లేదు. కాబట్టి మరి ఈరోజు అంత టెక్నాలజీ ఇచ్చిన దేవుడే కాబట్టి ముందు జబ్బు వస్తే ఖచ్చితంగా ముందు హాస్పిటల్కి వెళ్ళాలి, దేవుడిని ప్రార్థించాలి. మన పని మనం చేస్తే దేవుని పని దేవుడు చేస్తాడు, అంతేగాని మూఢ విశ్వాసంతో మూఢనమ్మకాలతోని మరి ఎలాంటి పరిస్థితి తెచ్చుకుంటే ఇది దేవుడి మీద తోయడం అమానుష్యం. ఎందుకంటే దేవుడు ఈ టెక్నాలజీని అంతా ఇచ్చింది దేవుడే, దాన్ని వాడుకోమని. దాన్ని వాడుకోకుండా మరలా మనం దేవుడి మీద తోసేయడం అన్యాయం అవుతుంది. మనం ఎంతవరకు ప్రాధాయపడి ఎంతవరకు పోరాడగలమో, ఎంతవరకు ఔషధాలు తీసుకోగలమో వాటన్నిటిని తీసుకుందాం, వాటన్నిటిని చేద్దాం. ఆ తర్వాత దేవుడి చిత్తం మనం ఉండాలి పోవాలన్నది దేవుడికి విడిచిపెడదాం. ఎందుకంటారా, చిన్న విషయాన్ని మీకు చెప్తాను ప్రేమని వర్లారా. ఎంబీబీఎస్ చదువుకున్న డాక్టరు మీరు లక్షల ఫీజు చెల్లించిన తన ప్రయత్నం తను చేసిన తర్వాత ఏమని అంటాడు తెలుసా, నా ప్రయత్నం నేను చేశాను ఇంకా దేవుడు దయ అంటాడు. ఎంబీబీఎస్ చదువుకున్న డాక్టరు దేవుడి మీద తోశాడు, చూసారా. మరి మనం ఎంబీబీఎస్ చదువుకున్న డాక్టర్ అయినా ఆయన ట్రీట్మెంట్ చేసి దేవుడి మీదే భారం పెడతాడు, అలాగే మనం కూడా ట్రీట్మెంట్ చేసుకొని దేవుడికి అప్పు చెప్దాం. అలాంటి దేవుడిని అన్యాయంగా దయతో ఒక హైందవ సోదరులారా దూషించకండి. దేవుడు తప్పేమీ ఇందులో లేదు, మోసగాలి వీలైతే క్రైస్తవ్యం యావత్ క్రైస్తవ్యాన్ని నిందించడం అమానుషం. కాబట్టి ఇలాంటి దుశ్చర్యలు మాని అర్థం చేసుకోమని మరొకసారి మరి మీకు విజ్ఞప్తి నేను తెలియజేస్తూ, దేవుడి చిత్తమైతే మరొక అంశంతో మరొక కార్యక్రమంలో మరి మీ ముందుకు వస్తాను నేను. అలాగే ఆ బిడ్డను కోల్పోయినటువంటి ఆ తల్లికి దేవుడు ఆ కుటుంబానికి మరి ఆదరణ తోడు దయా ఇచ్చి దేవుడి మీద వ్యతిరేకత రాకుండా మనుషులు చేసిన తప్పుని దేవుడి మీద దోషణ పాలు చేయకుండా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమెన్.